స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వీడియో చేసి 1 మంత్ అవుతుంది. లాస్ట్ మంత్ నేను ఎగ్జామ్స్ రాయడం జరిగింది. తర్వాత 1 వీక్లోనే మాకు వైవా కూడా ఆన్లైన్లో జరగడం జరిగింది, జూమ్ యాప్ ద్వారా. తర్వాత ఇంకా కొంచెం నేను గ్యాప్ తీసుకున్నాను, మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. అయితే థంబ్నైల్ చూసే ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే నా ల్యాప్టాప్ కింద పడి పగిలిపోయింది, దాని ద్వారా థంబ్నైల్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం కుదరట్లేదు. తర్వాత లాక్డౌన్ అని చెప్పి నేను కూడా నేటివ్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడ వెదర్ కూడా బాగా హాట్గా ఉండి, తర్వాత నేను వీడియోస్ చేయడానికి కూడా సరైన ప్లేస్ ఏం దొరకట్లేదు, అందువల్ల కూడా లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మా ఇంటికి వెళ్తాను, అక్కడ మళ్ళీ అన్నీ క్లియర్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాము. టాపిక్లోకి వచ్చినట్లయితే చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ లా సెట్కి ఇంట్రెస్ట్గా ఉన్నారు. కొంతమంది వాళ్ళు నాకేం చెప్పారంటే, నా మాకు ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయి అదే పోస్ట్పోన్ అయిపోయాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నామని అయితే చెప్పారు. అయితే వాళ్ళకి హ్యాపీగా, చాలామందికి హ్యాపీగా ఉండొచ్చు, కానీ నాకు కొంచెం సాడ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాస్ మార్క్స్తో మిమ్మల్ని పాస్ చేసేసారనుకోండి, మీకు 45% ఎక్కువ మార్క్స్ అనేది రాదనమాట. 45% మీకు ఎక్కువ రాకపోతే మీరు లా స్టడీస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. అది చాలామందికి అర్థమవ్వట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా క్యాన్సిల్ అయిపోతే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ కావాలా, పోస్ట్పోన్ చేయాలా అంటే మీరు ఎగ్జామ్స్ రాయడానికే మీరు ఇష్టపడండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ చాలా దెబ్బతింటుంది. లాస్ట్ ఇయర్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. నేను చాలా వీడియోస్లో చేశాను, లాస్ట్ ఇయర్ చాలామంది ఉన్నారు. అందులో దీపక్ అనే అబ్బాయి గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ఆయనకి ఏంటంటే పాస్ మార్క్స్తో పాస్ చేసేసారు లాస్ట్ ఇయర్. అందువల్ల ఈ లా సెట్కి ఏంటంటే 45% మార్క్స్ రావాలి. ఇప్పుడు రాకపోతే చాలా స్ట్రిక్ట్గా జరిగింది. ఏపీ లా సెట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, అసలు వాళ్ళని తీసుకోలేదు. 45% బిలో వాళ్ళని అసలు తీసుకోలేదు. ఇప్పుడు దీపక్ ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కోర్టులోకి వేసేసారు. అది ఇంకా జరుగుతూ ఉంది, అది ఎంతవరకు అవుతుందో లేదో కూడా మనకు తెలియదు అనమాట. కాబట్టి 45% లేకపోతే చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీఎస్ వాళ్ళకి ఏం జరిగిందంటే, వాళ్ళు ఒక మంచి పని చేశారు, అయినప్పటికీ అది మంచి పని అవుతుందో లేదో అయితే ఫ్యూచర్లో తెలియదు అనమాట. అయితే వీళ్ళు టీఎస్ వెబ్సైట్లో ఒక ఫామ్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు, అందులో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి వీళ్ళకి 45 బిలో వచ్చింది, అయినప్పటికీ మేము జాయిన్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పటికైతే జాయిన్ చేసుకుంటున్నాము, కానీ ఫ్యూచర్లో మరి బార్ కౌన్సిల్ మిమ్మల్ని అడ్వకేట్స్గా గుర్తిస్తుందో లేదో మాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మిమ్మల్ని మా కాలేజెస్లో చదవనిస్తాము, మిగిలింది మీరు బార్ కౌన్సిల్తో మీరు వాదించేసుకోండి అని చెప్పి ఒక ఫామ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అలా రిలీజ్ చేసి చాలామందిని వారు జాయిన్ చేసేసుకున్నారు. కానీ ఏపీలో మాత్రం అలా ఒక ఫామ్ కూడా రిలీజ్ చేయలేదు. 45 బిలో ఉండే వాళ్ళని అసలు దగ్గర కూడా రానివ్వలేదు అనమాట. కాబట్టి చాలామంది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా లా చదవడానికి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి మీరు ఇప్పటికీ చాలామంది ఆనందం వ్యక్తపరుస్తున్నారు క్యాన్సిల్ అయిపోయి అని చెప్పి, కానీ మీరు శాడ్ అనమాట, ఇది దుఃఖించాల్సిన సమయం. కాబట్టి మీకు ఎగ్జామ్స్ జరగాలని కోరుకుందాం అందరం కూడా. మనకు మామూలుగా ఎగ్జామ్స్ రాసినా మినిమం ఒక 50% అని వస్తుంది, కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు. అసలు లా చదవకపోయినా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకు ఎక్కువ పర్సంటేజ్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు ఈ కోవిడ్ ఈ సంవత్సరం ఉంటుంది, ఒకవేళ వచ్చే సంవత్సరం ఉంటుంది, తర్వాత తగ్గిపోయింది అనుకోండి, తర్వాత అందరూ ఏం చూస్తారు, జస్ట్ పాస్ మార్క్సే చూస్తారు, ఎందుకు తక్కువ వచ్చింది ఏంటని అడుగుతారు తప్ప కోవిడ్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. కాబట్టి మీరు మ్యాక్సిమం ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఒకవేళ మళ్ళీ పెడతారేమో, కాబట్టి పెడితే ఎగ్జామ్స్ రాయడానికే మీరు ముందు చూపు చూపండి. కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయకపోతే లా చదవాలనుకునే వారికి చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతారు. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ రాసేయండి అనేది నేను చెప్తున్నాను. ఇంకా లా సెట్ గురించి ఇంకా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బాయ్ బాయ్, సీ యూ.